నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ పోలవరంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం కార్పొరేట్ అనుకూల విధానాలకు బీజేపీ స్వస్తి పలకాలి ప్రజా చైతన్య యాత్రలో సీపీఎం నేత బాబురావు డిమాండ్ టీడీపీ నేత దేవినేని ఉమపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే వసంత నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారంటూ ఎద్దేవా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా పోలీసులు 52,000 విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలో గడువులోగా పూర్తి చేయాల్సిందేనని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు 2021 డిసెంబర్లోగా పోలవరం జలాశయం పనులు పూర్తి చేసి 2022 ఖరీఫ్ నాటికి కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించాలని స్పష్టం చేశారు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ కింద వేగంగా పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు కార్యాచరణ ప్రణాళిక ప్రకారమే పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్ కాలువల పనులు చేస్తున్నామని అధికారులు వివరించారు దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ స్పిల్వే స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ పనులను మే నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు అంతకుముందే కాపర్ డ్యాముల పనులు పూర్తి కావాలన్నారు ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్తో సహా మొత్తం ప్రాజెక్టు పనులను 2021 డిసెంబర్లోగా పూర్తి చేయాలని తద్వారా 2022 ఖరీఫ్ నాటికి ఎటువంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు విశాఖపట్నం నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి పోలవరం నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ ద్వారా గోదావరి జలాలను తరలించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవాలని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు అన్నారు కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం నడుచుకుంటోందని మోదీ ప్రభుత్వ విధానాలను బలపరుస్తూ వైసీపీ ప్రజలపై పన్నుల పెనుభారాన్ని మోపుతుందని ఆయన విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం పిలుపిచ్చిన ప్రజా చైతన్య యాత్రను కృష్ణలంకలోని సత్యంగారి హోటల్ వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం బాబురావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబానీ అదానీ ఆస్తులను పెంచే విధంగా మోడీ ప్రభుత్వం నడుచుకుంటోందని అందులో భాగంగానే ప్రస్తుతం సంస్కరణల పేరిట వ్యవసాయ వ్యతిరేక బిల్లులను తెస్తోందని ఆరోపించారు కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై పెద్ద ఎత్తున పన్నుల భారాన్ని మోపుతుందని విమర్శించారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలను రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం బలపరుస్తూ మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ చెత్త పన్ను ఇంటి పన్ను నీటి మీటర్లు పెట్టే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పెట్టి సామాన్యుడి నడ్డు విరిచే విధంగా వ్యవహరిస్తోందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మార్చుకోకపోతే ప్రజలను కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని చేస్తామని ఆయన స్పష్టం చేశారు కేంద్రంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి తీరనటువంటి ద్రోహం చేసింది 6 ఏళ్ల మోడీ పరిపాలనలో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి ఏం సహాయం చేశారు ప్రత్యేక హోదా అని మొండి చేయి చూపించారు అమరావతి రాజధానికి సహాయం చేస్తాం అని మాటలు చెప్పడమే కాదు విభజన చట్టంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వమేనో రాజధాని మూడు ముక్కలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చెంబుడు నీళ్లు గుప్పుడు మట్టి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టారు పోలవరానికి ఇవాల్టికి తెలుసకుండా మన ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడిలాగా ఉన్నటువంటి పోలవరానికి సగానికి సగం కోత పెట్టేశారు విజయవాడ నగరానికి మెట్రో రైలు ఇస్తామన్నారు
ఇవాళ దాన్ని ఊసే ఎత్తట్లేదు. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంది. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి సహాయం చేయాల్సిన కేంద్రం ఎందుకు చేయట్లేదు? బీజేపీ మోడీ ఇటువంటి బీజేపీ అధికారం చేపట్టింది, ప్రజల కన్నీళ్లు మిగిలినాయి, కడగండ్లు మొదలైనాయి, కష్టాలు మొదలైనాయి. కనీసమైనటువంటి బాధ్యతగా, నైతిక బాధ్యతగా కూడా బీజేపీ భావించేటువంటి పరిస్థితి కనపట్టాల. ఈరోజు ప్రజలు బాధలు పడుతూ ఉంటే, కష్టాలు పడుతూ ఉంటే కనీసం నోరు మెదిపేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు, ప్రతిపక్షం లేదు. రైల్వేని అమ్మేశాడు, ఎల్ఐసిని అమ్మేశాడు, టెలికాం అమ్మేస్తూ ఉన్నాడు, అంతరిక్షాన్ని అమ్మేస్తూ ఉన్నాడు, విమానాలను అమ్మేస్తూ ఉన్నాడు, బొగ్గు పరిశ్రమను అమ్మేస్తూ ఉన్నాడు. అన్నీ చివరాఖరికి ఓడరేవులతో సహా మొత్తాన్ని ప్రైవేటైజ్ చేసేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి సిగ్గుందా, కనీసమైనటువంటి బాధ్యత ఉన్నదా అని చెప్పని అడుగుతున్నాం. అందుకని ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ. టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉమ పదేళ్ల పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి శూన్యంగా మార్చి భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా రెడ్డిగూడెం మండలంలోని గోపాలపురం, వెంపలగూడెం, కొత్తరెడ్డిగూడెం గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కొత్తరెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, పదేళ్ల పాలనలో మైలవరం నియోజకవర్గంలో చెరువులకు నీరు చెట్టు పేరుతో చెరువుల్లో ఉన్న మట్టిని అమ్ముకోవడం తప్ప చెరువులకు నీరు నింపారా అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా మార్చి మైలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఆ మహానుభావుడు ఈ రాష్ట్రానికి ఎన్నో కొత్త విషయాలు నేర్పారు. అదేంటంటే, గతంలో పెన్షన్లు ఇస్తాము అంటే ఒక గ్రామానికి 100 మంది లబ్ధిదారులు అర్హులు ఉన్నా కేవలం 10 మందికో 20 మందికో ఇచ్చేవాళ్ళు 2004 పూర్వం. కానీ రాజశేఖర రెడ్డి గారు అడుగుపెట్టిన తర్వాత అర్హతలే ప్రామాణికంగా వృద్ధులకి అందరికి పెన్షన్లు ఇవ్వడం మొదలెట్టారు. అంతేకాకుండా 2004 ఎన్నికలకు ముందు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాను అని చెప్తే రాజశేఖర రెడ్డి గారు తీగల మీద బట్టలారేసుకోవడానికి తప్పితే అది వాస్తవ రూపంలో. అక్రమంగా తరలిస్తున్న అక్రమ మద్యం, నిషేధిత గుట్కాలు, గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగానే జిల్లాలోని పలు ప్రాంతాల్లో తమ తనిఖీలను విస్తృతం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ పరిధిలో నిర్వహించిన పోలీస్ తనిఖీల్లో 52,000 రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను కంచికచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అక్రమ మద్యం, అక్రమ గంజాయి, నిషేధిత గుట్కా ప్యాకెట్ల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమ తనిఖీలను వివిధ పోలీస్ స్టేషన్లలో అధికారులు ముమ్మరం చేశారు. అయినా అక్రమార్కుల అక్రమ మద్యం, నిషేధిత గుట్కా ప్యాకెట్ల రవాణాను చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా నందిగామ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 52,000 విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన గుట్కా ప్యాకెట్లను కంచికచర్ల పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలో సిఐ సతీష్ మరియు కంచికచర్ల ఎస్ఐ రంగనాథ్ పాల్గొన్నారు. నవరత్నాలతో నవపాలనకు శ్రీకారం చుట్టి ప్రజాదరణను పొందుతున్న గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొనకళ్ళ విద్యాధర్రావు పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ వారి ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలో కోలాహలంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా స్థానిక 44వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నారుల నుంచి మహిళలు, వృద్ధుల వరకు జగనన్న అమ్మ ఒడి, జగనన్న చేయితో వంటి అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తూ ప్రజారంజకమైన పాలనను చేస్తున్నారని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమాలను చేయాలన్న సీఎం జగన్ ఆకాంక్షల అనుగుణంగా తామంతా నియోజకవర్గంలో పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. విజయవాడ సితార సెంటర్లో మహిళవారు రత్న కుమారి దుర్గారావు యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో మాట ఇచ్చి మడం తప్పని నాయకత్వంలో ఈరోజు అన్ని సేవా కార్యక్రమాలని ప్రజల ముందుకు తెచ్చినటువంటి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అడుగులో అడుగు వేసి ఈనాడు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమంలో ముందుండటం, ఆ సందర్భంగా ప్రజల ఆనంద బాష్పాలని గెలపరచడం, నవరత్నాల పేరు పథకంతో అటు గ్రామ సచివాలయాల ద్వారా ఇంటింటికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేస్తూ ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే వాటిని కులాలకి మతాలకి అతీతంగా ఈనాడు 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటన్నింటినీ ప్రజల ముందుకు తీసుకురావడం గత 6 రోజులుగా. అనంతరం వైసీపీ నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ నాటి పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. అటు అభివృద్ధి ఇటు సంక్షేమాలను ప్రజలకు అందిస్తూ ప్రజల ఆకాంక్షలను జగన్ తీరుస్తున్నారని పేర్కొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 44 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైలవరపు రత్నకుమారి గారు, 44 డివిజన్ వైఎస్ఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల ఇబ్బందులన్నింటినీ కూడాను తెలుసుకొని మరి నవరత్నాల రూపంలో మేనిఫెస్టోలు తయారు చేసి ఈరోజు 90% పూర్తి చేసినటువంటి ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నాళ్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెంట్రల్ జాక్ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం గేటు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థ యాజమాన్యాలు తీసుకునే ఏకపక్ష నిర్ణయాల వలన ఉద్యోగులు మరియు వినియోగదారులు కూడా నష్టపోతున్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం మరియు ఆర్టీపీపీ ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తితో ప్రారంభించాలని, 10,000 మెగావోట్స్ సోలార్ పవర్ను ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కోవిడ్ వలన చనిపోయిన ఉద్యోగులకు 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. మేనేజ్మెంట్ మొండి వైఖరి కారణంగానే ఈ స్ట్రైకు ఇంతకాలం అనేది కొనసాగుతుంది. మా ఆందోళన కార్యక్రమాలు అనేవి ఇంతకాలం కొనసాగుతున్నాయి. ఇటువంటి చర్చల్లో కానీ ఏ విధమైన పురోగతి కనపడకుండా గత సంవత్సరం నుంచి మేనేజ్మెంట్ దృష్టికి పలుమార్లు తీసుకొచ్చిన ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోకుండా మేనేజ్మెంట్ కాలయాపం చేస్తుంది. ఈ విషయాలేవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లకుండా గవర్నమెంట్లో పెట్టకుండా తన నిర్ణయాన్ని గవర్నమెంట్ నిర్ణయం అన్నట్టు తెలియజేయడం కూడా పూర్తిగా అసంబద్ధం. ఏదైతే ఉందో న్యాయమైన కోరికలు, మా సంస్థని పూర్తి స్థాయిలో నడపాలి, నడిపితేనే ఇటు ప్రభుత్వ రంగ సంస్థ నడుపుతుంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్న విషయం ఇప్పుడున్న మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో గుర్తించాలి. ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సర కాలం నుంచి ఆర్టీపీపీని ఆపివేయడం, అదేవిధంగా బీటీపీఎస్లో లోడ్లు తగ్గించడం. కార్తీక మాస ప్రత్యేక పూజలకు వన్ టౌన్ పాత శివాలయం ముస్తాబవుతోంది. ఈ మేరకు బ్రహ్మరంభ మల్లేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలను నేడు నిర్వహించారు. శివ ఉపాసకులకు ప్రత్యర్థమైన కార్తీక మాస పూజలకు వన్ టౌన్ పాత శివాలయం సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పూజల నిర్వహణ కాస్త నిలిచిపోయిన పరిస్థితి ఉన్నా తిరిగి బ్రహ్మరాంబ మల్లేశ్వరాలయంను భక్తులు సందర్శించి పూజలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పదిలం రాజశేఖర్ మాట్లాడుతూ రానున్న కార్తీక మాసంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి పూజలు చేస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నిర్మాణ పనుల కారణంగా నిలిచిపోయిన పూజా కార్యక్రమాలు నేటి నుంచి యథావిధిగా జరుగుతాయని ఆయన తెలిపారు. ఈరోజు బ్రహ్మరంభ మల్లేశ్వర దేవస్థానంలో
కొలువై ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామికి ఇన్ని రోజులు ఆలయ నిర్మాణ నిమిత్తం పనుల నిమిత్తం పూజలు అన్నీ కొంచెం చేయటం కుదరట్లేదు. కాబట్టి ఈ రోజుతో ప్రత్యేకంగా రేపు సోమవారం నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. కాబట్టి కోటిలింగేశ్వర స్వామికి సంబంధించిన లోపల పనులన్నీ కూడా పూర్తి చేసి ఈ రోజున ట్రస్ట్ బోర్డు సమక్షంలో అందరం కూడా ఈ రోజున అభిషేకం రుద్రాభిషేకం చేయటమైనది. రేపటి నుంచి ఆ స్వామివారికి భక్తులందరూ కూడా అనునిత్యం ప్రత్యేకంగా వాళ్లే స్వహస్తాలతో చేసుకునే యొక్క విశిష్టత ఈ దేవాలయంలో ఉంది. ప్రతినిత్యం తెల్లారుజాము నుంచే భక్తులు స్వయంగా ఆ స్వామివారికి అభిషేకం చేసుకుంటూ ఉంటారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు ఏ వెంకటేశ్వరరావు ఆరోపించారు. కార్మిక హక్కులను హరించే విధంగా బీజేపీ తెస్తున్న చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా సిపిఎం ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్లో ప్రజా చైతన్య యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు ఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోని బీజేపీ సర్కార్ ప్రజలను ఇబ్బందులు పెట్టే విధంగా బిల్లులను తెస్తోందని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా చేస్తున్న విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో రాజకీయ ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. 15వ తేదీన అలంకార్ సెంటర్లో ధర్నా చౌక్లో వందలాది మంది ప్రజానేకంతో నిరసన కార్యక్రమం చేపట్టున్నాం. ఎందుకంటే కరోనా నేపథ్యంలో ఈరోజు కార్మికులకు ఉపాధి పోయింది, పనులు పోయినాయి. ఇటువంటి కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలా. రెండో వైపున ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూల స్తంభాలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని ఈరోజు కార్పొరేట్లు కట్టబెట్టేదానికోసం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ రంగం, కార్పొరేట్ హాస్పిటల్స్ లక్షల రూపాయలు దండుకునే పనిలో ఉన్నాయి తప్ప కరోనాకి కనీసం సేవ చేద్దాం ప్రజలకి అని చెప్పేసి కనీసం అయినటువంటి వైద్య రంగ నీతిని కూడా కనీసం పాటించే పరిస్థితి కనబడటం. రెండో వైపున ఇల్లు కాలుతూ ఉంటే బొగ్గులేరుకున్నట్టుగా కరోనా వచ్చి జనం బాధపడుతుంటే బీజేపీ తెరచాటున చట్టాలు చేసేస్తామంది. ప్రజలకి పనులు కోల్పోయారు, ఉపాధి కోల్పోయారు. నెలకి 7,500 రూపాయలు ఇస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని సిపిఎం నేత సత్తిబాబు ఆరోపించారు. కార్పొరేట్లకు కొమ్ము కాసేందుకు మనువాదాన్ని తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో 50వ డివిజన్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సత్తిబాబు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాల విధానాలను విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి ఈరోజు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. ఈరోజు రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి ప్రభుత్వ రంగ పరిరక్షణ అలాగే సామాజిక న్యాయం ఈ రెండు కూడా ఈ మోడీ ప్రభుత్వం మనువాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలకి భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తుల్ని కారుజోగ్గా కట్టబెట్టేదానికి మనువాదాన్ని మరి కార్పొరేటీకరణ రెండు తీసుకొచ్చి దేశం యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తుంది. నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినా దీన్ని మరింతగా పెంచుకునేదానికి బ్లాక్ మార్కెట్ దారులకి లైసెన్సులు ఇచ్చింది. రైతుల యొక్క వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల కబందాస్తాల్లో చేర్చింది. 150 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని కార్పొరేట్ కంపెనీల్లో భారీ పరిశ్రమ అధిపతుల కోసం కాలరాస్తుంది. నంద్యాలలో ఓ పేద కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని బీజేపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు బాజీ అన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నంద్యాలలో ఓ పేద కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని బీజేపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు బాజీ అన్నారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘటన జరిగిన 5 రోజుల తరువాత ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరిచిందని అన్నారు. ఈ అంశం కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయమని, మతానికి సంబంధించింది కాదని అన్నారు. విధ్వంసక శక్తులు ప్రజల్లో చేరి మతం ముసుగులో విధ్వంసం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
గత టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలను కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎంతో అనుభవం ఉంది అని చెప్పుకునే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ముద్దాయిలకు తమ లాయర్ ద్వారా బెయిల్ ఇప్పించడం సిగ్గుచేటని అన్నారు. బెయిల్ వచ్చాక బెయిల్ రద్దు చేయాలని కోరేది అదే టీడీపీ నాయకులని అన్నారు. దయచేసి మైనారిటీలతో రాజకీయాలు చేయవద్దని కోరారు. 10 రోజుల క్రితం నంద్యాల పట్టణానికి చెందినటువంటి అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చనిపోతూ అతను సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి వాగ్మూలం ఏదైతే ఉందో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల ఆందోళన తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి ఈ రోజున భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక కుటుంబం, నంద్యాలకు చెందినటువంటి ఒక పేద కుటుంబం అబ్దుల్ సలాం ఏదైతే ఉందో ఆత్మహత్య చేసుకోవడం అనే దాన్ని తీవ్రంగా బాధపడుతూ భారతీయ జనతా పార్టీ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఉంది. సమాజంలో భయాందోళనకు గురై భారతీయ జనతా పార్టీ ఆలోచన అయితే సంఘటన జరిగిన 5 రోజుల తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఇప్పటున్నటువంటి అధికార ప్రభుత్వం కళ్ళు తెరిచింది. అకస్మాత్తుగా వారికి ఏమి గుర్తొచ్చిందో కానీ పోలీస్ దర్యాప్తు జరిపించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇద్దరి మీద కూడా చర్య తీసుకోవడం కోసం వాళ్ళని 323తో పాటుగా మిగతా సెక్షన్తో కలిపి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. పెండింగ్లో ఉన్న జీతాలు, 11వ పీఆర్సీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏలు నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న మార్చి ఏప్రిల్ నెలల 50% జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. అంతేకాకుండా 11వ పీఆర్సీ అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పీఆర్సీ అమలు చేయాలి, డిఏలు నిలుపుదల చేస్తూ ఇచ్చిన జీవోని రద్దు చేయాలని చెప్పి, అలాగే ఆర్థిక శాఖ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఉత్తర్వులు, పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించాలని చెప్పి, మార్చి ఏప్రిల్ నాటి పెండింగ్ జీతాలు చెల్లించాలి, ఈ ఆర్థిక సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సాయంకాలం యూటీఎఫ్ ఆధ్వర్యంలో అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మరి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఎన్నికై 17 నెలలు దాటింది. సుమారుగా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు కూడా అమలు కాకపోవడం వల్ల వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వమే కల్పించింది అని తెలియజేస్తున్నాం. ఆర్థిక సంబంధమైనటువంటి బిల్లులు, పెన్షనర్లకి గ్రాట్యుటీ, కమ్యుటేషను, పెన్షను, అట్లాగే రిటైర్ అయినటువంటి టీచర్లకు పిఎఫ్, క్లోజర్స్, లోన్లు ఏది కూడా ఈరోజు చెల్లించకుండా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అలాగే ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తుంది. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని ముస్లిం సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముస్లిం ఐక్య సంఘాల ఆధ్వర్యంలో హోటల్ ఐలాపురంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చేయని నేరం మోపి అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం కుటుంబాలపై జరిగే దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. సలాం కుటుంబం కేసులో నిందితులుగా ఉన్న వారికి బెయిల్ రావడం చర్చనీయాంశంగా మారిందని అన్నారు. కఠినమైన సెక్షన్లు నమోదు చేయకపోవడం వలనే వారి బెయిల్పై వచ్చారని అన్నారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాల నాయకులు రఫీ, భాషా తదితరులు పాల్గొన్నారు.
మరియు అదే విధంగా ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక జేఏసీగా ఏర్పడాలని చెప్పేసి అబ్దుల్ సలాం గారికి పూర్తిగా న్యాయం జరిగేందుకు ఒక జేఏసీగా ఏర్పాటు అవ్వాలని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఫోన్ బాధ్యమంట స్పష్టమైన నిర్ణయానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నలుగురు బాధితులు ఎవరైతే లిటరల్ గా అంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేము మాట్లాడటం కాదండి, ఎవరు కోవిడ్తో మరణించినా సరే ఆ బాడీ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని ముచ్చుకున్నారు, వాళ్ళని ఖండనం చేశారు, అక్కడ మానవత్వం చూపించారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా మతం చూపించలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి మనందరం ఒకసారి పెద్ద ఎత్తున వారందరూ కూడా కర్తార్థం ద్వారా మన అభినందన తెలిపారు. ఎందుకంటే కోవిడ్ వచ్చినటువంటి వ్యక్తిని ఆ కుటుంబమే ముట్టుకున్నటువంటి పరిస్థితి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాలను అమలు చేస్తూ నవశకం నిర్మిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని వైసీపీ నాయకులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొనకళ్ళ విద్యాధర్రావు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమాలై లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను మోడల్ డివిజన్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా స్థానిక 43వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొనకళ్ళ విద్యాధర్రావు పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అందించిన గొప్ప నేత ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సంక్షేమ పథకాలే కాక అభివృద్ధి విషయంలోనూ తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి నియోజకవర్గంలోని డివిజన్లను మోడల్ డివిజన్లుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 43వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బాపిరెడ్డి కోటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శప్రాయమన్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు ద్వారా ప్రతి ఇంటిని పలుకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 43వ డివిజన్ కార్పొరేటరు బాపతి కోటిరెడ్డి గారి నాయకత్వంలో గత 3 సంవత్సరాలు ప్రజా సంకల్ప యాత్ర పూర్తయిన సందర్భంగా జరుగుతున్నటువంటి పాదయాత్రలో ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. ఏదైతే జగనన్న ప్రజల్లో మాట ఇచ్చి మడం తప్పని నాయకత్వంలో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల పథకం పేరుతో అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయడం, దానికి మించి ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గ్రామ సచివాలయం ద్వారా ప్రజల ముంగిటికి తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి సంక్షేమ రథ సారథి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో పాటు విజయవాడ నగర అభివృద్ధి కోసం గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నిత్యం రోడ్ల అభివృద్ధి కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని ముందుకు తీసుకెళ్తూ ప్రజల సంక్షేమమే. 3 సంవత్సరాల కిందట మన యువనేత జననేత అయినటువంటి ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. కార్పొరేట్ అనుకూల విధానాలకు బీజేపీ స్వస్తి పలకాలి. ప్రజా చైతన్య యాత్రలో సిపిఎం నేత బాబురావు డిమాండ్. టీడీపీ నేత దేవినేని ఉమపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే వసంత నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారంటూ ఎద్దేవా. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా పోలీసులు 52,000 విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.
ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.